నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2800 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు నాగార్జున గారి బర్త్డే. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు నాగార్జున గారు. నాగార్జున గారు, వి విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. అలాగే ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం, అందుకని ఈ రోజు మనందరం తెలుగులోనే మాట్లాడుకుందాము. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. అర్థమైందిగా? ఆంగ్ల పద ప్రయోగం లేదు ఇవాళ. చెప్పండి లక్ష్మి గారు, మీ గురించి. నా పేరు లక్ష్మి, నేను రంగారెడ్డి నుంచి వచ్చాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆహా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సరే కానివ్వండి. సరే, అంతవరకు వదిలేస్తున్నాం మేము. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ తెలుగు చేస్తున్నాను. ఓకే, అర్చన చెప్పు. నమస్కారం అక్క. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. నా పేరు అర్చన, కొరుట్ల కరీంనగర్ నుండి వస్తున్నాను. ఇక్కడే మన హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుని ద్వితీయ సంవత్సరంలోకి అడిగిడుతున్నా. చక్కగా చెప్పావమ్మా, మొత్తం తెలుగులోనే. ధన్యవాదములు. ధన్యవాదములు. వెళ్ళొస్తాను. రజిత. నమస్కారం. నమస్కారం. నా పేరు రజిత, నేను నల్గొండ నుంచి వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం పూర్తయింది. తెలుగు. తెలుగేనా? ఓకే, తెలుగు. సంతోషం. మీరందరూ తెలుగు విభాగం నుండే వచ్చిరా? అవునక్క. ప్రమీల. నమస్కారం వదినా. నమస్కారం. నా పేరు ప్రమీల, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నాను. ఓకే. ఆంగ్ల పదములు మన తెలుగులో ఎలా చొచ్చుకుపోయాయి అంటే వాటిని విడతీయటం చాలా కష్టముగా ఉన్నది. పాలు నీరుగా కలిసిపోయినవి. అమ్మో, ఇవాళ నీరు మొత్తం తీసేదను. ఉత్త పాలే. మొదలు పెడదాము. ప్రేక్షకులారా, ఇవాళ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కూడా వీలైనంత వరకు తెలుగులోనే సంభాషించడానికి ప్రయత్నించండి. మొదటి భాగము జంబలకడి పంబ. లక్ష్మి, 2800 ప్లస్ కదా, ఈ ప్లస్ ని తెలుగులో ఏమంటారు? 2800 ప్లస్. ప్లస్ ని ఏదో ఒకటి అనాలి నువ్వు. కూడిక. కూడిక. కూడిక అంటే అడిషన్ అంటాం కదా. ప్లస్ అంటే 2008 కలుపు. మొదలెడదామా అర్చన? మొదలెడదాం. సమాధానాలన్నీ తెలుగులోనే చక్కగా చెప్పవలేను. నేను ప్రశ్నలన్నీ కూడాను తెలుగులోనే అడుగుతాను. అలాగే. సరే, సమాధానాలు ఒకవేళ మీకు గబుక్కున దొరకని ఎడల మీరు ఆంగ్ల పదములు కూడా ప్రయోగించవచ్చును. అలాగే. ఇందులో నేను మీకు కొన్ని జీవన రేఖలు ఇచ్చుచున్నాను, అనగా లైఫ్ లైన్లు. మీ సమయం మొదలగుచున్నది. మేక పిల్లలు వేటికి పుడతాయి? ఆవులకు. చెక్క బీరువాలు మంచాలు వేటితో తయారు చేస్తారు? కాగితపు గుజ్జు. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాలంటే ఏం చెయ్యాలి? చదువుకోవద్దు. ఆ అని ఆవలింతలు ఎప్పుడు వస్తాయి? తినేటప్పుడు. కాలుకి దెబ్బ తగిలితే ఏమవుతుంది? ఆనందం వేస్తుంది. టైమ్ అప్. మేకపిల్లలు ఆవులకి పుడతాయి, చెక్క బీరువాలు మంచాలు కాగితంతో చేస్తారు, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాలంటే ఏం చెయ్యాలి అన్నారు? చదువుకోవద్దు. అలా వద్దు, కూడదు అని చెప్పకూడదు. ఆ అని ఆవలింతలు తినేటప్పుడు వస్తుంది, కాలుకి దెబ్బ తగిలితే ఏమవుతుంది? ఆనందం వేస్తుంది. 4 తప్పు చెప్పారు, 40. మీకు 40 గుణాంకములు. అర్చన, ఒక పద్యం ఏమైనా చెప్తారా? నేను ఇప్పుడు చెప్పబోయే పద్యం గండ పేరుండాన్ని తొడిగించుకున్నటువంటి మహా. ఏమిటి తొడిగించుకున్నా? గండ పిండారు. కంకణం. గండ పిండేరం. బంగారంతో చేసినటువంటి కంకణాన్ని తెలుగు సాహిత్యంలో గంభీరత్వంతో కూడిన శ్రీనాథుడు తొడిగించుకున్నటువంటి అతను రాసిన దాని నుంచి నేను చెప్పబోయే పద్యం. అతను మన భాష గురించి వివరించుతూ తెలుగు భాష గొప్పదనాన్ని చెప్తూ, జననీ సాంస్కృతం సకల భాషలకు స్వదేశ భాషలందు తెలుగులేస్తా, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చిట ఆడు బిడ్డ మేలు గావి. అతను మన తెలుగు భాష గొప్పదనాన్ని వివరించుతూ సకల భాషలోకి వెళ్ళ మన తెలుగు భాష గొప్పదనం ఏంటి, దాని యొక్క రుచి ఎలా ఉంటుంది, ఆ తీయ తీయని పదాల అనుభూతి ఎలా ఉంటుంది అన్నదాన్ని వివరిస్తూ ఆయన గంభీరత్వంతో చెప్పిన పద్యం.
శ్రీనాథ్ రాసిన పద్యం. బాగుంది అర్చన, బాగుంది, ధన్యవాదం. నిజంగానే మన తెలుగు భాష ఎంత తీయగా ఉంటుందో. బహు చక్కగా ఉంటుంది. కాజాల్లాగా, ఊతరేకులాగా, మిఠాయిలాగా బాగుంటుంది. అందుకే మన అందరం తెలుగులోనే మాట్లాడుకుంది. పరభాషలు నేర్చుకుందాం, మన భాషని మాట్లాడుదాం. ఇప్పుడు ప్రమీల, మీరు సిద్ధమా? మీ సమయం ఆసన్నమైనది. కలపని కాలిస్తే ఏమవుతుంది? కనురెప్పలు మన మొహంలో ఎక్కడుంటాయి? నెత్తిమీద. మంచి నూనెని ఎందుకు వాడతారు? తినడానికి. కేక్ ఎప్పుడు కోస్తారు? చచ్చిపోయినప్పుడు. హోటల్లో మెనూ ఎందుకుంటుంది? కలపని కాలిస్తే ఏమవుతుంది? నీరవుతుంది. ఓకే. కనురెప్పలు నెత్తిమీద ఉంటాయి, మంచి నూనె తినడానికి వాడతారు, వాడతారు. అది కాకుండా వేరే ఏదైనా చెప్పుండాల్సింది మీరు. కేక్ చనిపోయినప్పుడు కోస్తారంట. హోటల్లో మెనూ ఎందుకుంటుంది? పాస్. 3:30 గుణాంకములు. ఏమైనా మీరు చెప్తారా? పోతన రాసిన గజేంద్ర మోక్షంలోని పద్యం. సిరికిం చెప్పడు శంఖ చక్రయుగమున్ జేదోయ్ సంధింపడే పరివారంబును జీర డబ్రగబతిం బన్నింపడ ఆకర్ణికం తరదమ్మిళము జెక్కనొత్తడు వివాద ప్రోత్త సీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణ వనోస్థాయి. ఆ గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు విష్ణుమూర్తి కోసం అని భగవంతుణ్ణి పిలిచినప్పుడు ఆ భగవంతుడు లక్ష్మీదేవిని కూడా కోరికని మన్నించి లక్ష్మీదేవితో ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా తన విషయాలేమి పట్టించుకోకుండా ఎలా పరిగెత్తాడో చెప్పినటువంటి పద్యం కదా, బాగున్నది. రజిత సిద్ధమా? సిద్ధమక్క. మీ సమయం ప్రారంభమైనది. గడపకి పసుపు ఎందుకు పూస్తారు? స్టవ్ దేనితో వెలిగిస్తారు? నీరుతో. ఉప్మా దేనితో చేస్తారు? పాస్. జవాబు ఎప్పుడు చెప్పాలి? తప్పు ఆన్సర్ వచ్చినప్పుడు. కలర్ఫుల్ చిలక అంటే ఏమిటి? పాస్. మొబైల్లో ఏముంటుంది? వీలైనన్ని ఎక్కువ పాసుల్ని ఈవిడ సంపాదించారు. ఈవిడ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. అన్ని బస్సులు ఉన్నాయి ఈవిడ దగ్గర, అన్ని బస్సులు ఈవిడని ఎక్కించండి. ఒకే రోజు కడుపుకి పసుపు ఎందుకు పూస్తారు? పాస్. చవ్వు నీళ్లతో వెలిగిస్తారు. ఉప్మా దేంతో చేస్తారు? పాస్. జవాబు ఎప్పుడు చెప్పాలి? తప్పు ఆన్సర్ ఇచ్చినప్పుడు, సందర్భోచితంగా లేదు. కలర్ఫుల్ చిలక అంటే పాస్. ఒకటే చెప్పి తిరిగి 10 పాయింట్లు. ఈవిడే అనుకుంటే మీరు ఆవిడ అక్కలా ఉన్నారు. లక్ష్మి సిద్ధమా? పాట పాడతానన్నారు, పాడండి. సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యమెంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడిన కావ్యాలెన్నో. బాగుందండి, గొంతు చాలా బాగుంది. మంచి గ్రామీణ పట్టు ఉంది. ఇప్పుడు మీరు పాడిన దాని అర్థం ఏమి? అప్పటి కవులలో ఎందరు తెలుగు కవులకు ముందుకు రానివ్వకపోయినా వెనుకలో ఉన్నా కూడా గాయపడి ఉన్నా కూడా ముందుకొచ్చి తెలుగు పద్యాలు కవులు అన్ని రాసినా కూడా అవి అందుబాటులోకి రాలేవు. తెలుగుకి చిన్న చూపుగా చూడడం. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యమెంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడిన కావ్యాలెన్నో.
లక్ష్మి, మీ సమయం ప్రారంభము. హెడ్ ఫోన్స్ తో ఏం చేస్తారు? వంట వండుతాను. మొబైల్లో ఏముంటుంది? వాటర్. కొబ్బరి బొండం ఎలా పగలగొట్టాలి? పాస్. మీకు నాలుక ఎక్కడుంది? చేతుల్లో. ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది? కింద పడుపు. కాలువలో ఏముంటాయి? పాలు. మీ ఇంటికి దొంగొస్తే ఏం చేస్తారు? భోజనం పెడతాను. బంగారంతో ఏం చేస్తారు? హెడ్ ఫోన్ తో వంట వండుతారు. మొబైల్లో వాటర్ ఉంటుంది, ఇంకా అదొక్కటే మిగిలిందమ్మా రావడానికి. మంచి మంచిగా అన్ని వచ్చేసాయి అందులో. ఇక మంచినీళ్ళు కూడా అందులో సరఫరా చేసేస్తే ఇంకంతే. కొబ్బరి బొండం ఎలా పగలగొట్టాలి? పాసు. మీకు నాలుక చేతిలో ఉంది. ఫ్యాన్ వేస్తే కింద పడిపోతుంది. కాలువలో పాలుంటాయి. మీ ఇంటికి దొంగొస్తే భోజనం పెట్టాలి. మీకు 60 గుణాంకములు. ఈ భాగం అయిపోయినది. వీళ్ళందరి గుణాంకములు చూద్దాం. తరువాత భాగము, వారేవా ఏమి ఫేస్, ఏమి మొహము, ఏమి మొహము. లక్ష్మి, ఏ తమన్నా, బి శ్రీయ, ఏమి మా దర్శకత్వ విభాగం వారు ఇవాళ తెలుగు భాషా దినోత్సవం అని తెలిసి కూడా ఏబిసిడీలు ఎందుకు పెట్టి తిరి ఈలు పెట్టవలేను కదా? ఏ తమన్నా, బి శ్రీయ, డి రవితేజ, సి కాజల్, ఆఖరి మాట, ఆఖరి మాట ఏ, ఏ తమన్నా, తమన్నా అవునా కాదా చూచేదాము. అది రాసి కన్నా. తదుపరి శ్రీయ, అబ్బే ఇది నాకు శృతి వలె తోచుచున్నది చూసేదము. సి కాజల్ అన్నారు కానీ నాకెందుకో ఇది కీర్తి సురేష్ అని అనిపిస్తోంది. అరే అనిపించడం ఏమిటి, నిజమే. డి రవితేజ, ఇది సరే. ఒక్కటే సరిగ్గా చెప్పావు, మీకు 10 గుణాంకములు. రజిత, ఆహా నా మొహం చూడు. ఎలాగో తెలుగు భాష దినోత్సవం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పుకుందామే. చాలా మందికి ఓ సరదా ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లతో మమ్మీ డాడీ అని పిలిపించుకోవాలని. ఎందుకు ఏం చక్క అమ్మా నాన్న అని పిలిపించుకుంటే ఎంత అందంగా ఉంటుంది, ఎంత బాగుంటుందో. కొంతమంది పాపం అలవాటు పడిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళని గబుక్కును మార్చడం చాలా కష్టం. ఆ పిల్లలతోనేమో అప్పుడేమో మమ్మీ డాడీ అనమని, ఇప్పుడు అమ్మాను అమ్మాను అంటే వాళ్ళకి బోలెనంత సందేహంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాగే కానివ్వండి. తర్వాత తరమైనా సరే అమ్మా నాన్న అని పిలుచుకుందాం, బాగుంటుంది. ఏ వెంకటేష్, బి రాణా, సి మహేష్ బాబు, డి రకుల్. ఆఖరి మాట, ఆఖరి మాట ఏ వెంకటేష్. చూద్దాము. బి రాణా చూద్దాము. సి మహేష్ బాబు అవునా కాదా చూద్దాము. డి రకుల్ చూద్దాము. నాలుగు సరిగ్గా చెప్పారు, 40 గుణాంకములు. ప్రమీల చూడండి. అమ్మా ఏమి అది జడ, ఇంతసేపు దాచిపెట్టినావేమి? ఏ అనుష్క, అప్పా ఏ అనుష్క, బి అనసూయ, డి అనిల్, డి అనిల, అఖిల్ అఖిల్ అఖిల్, సి కృష్ణ. ఆఖరి మాట ఏ అనుష్క అవునా కాదా చూద్దాము. ఏ అనుష్క, ఏ చూద్దాం. మసాలా మిర్చి పిల్ల
ఎలా చేసావంటే ఈత రాని వాళ్ళు ఏదో ఒక రకంగా కొట్టేసుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. అలాగా మొత్తానికి డాన్స్ అనగానే ఏదో రకంగా చేసి సాధించి బయటకు వచ్చింది. బి అనసూయ అన్నారు, మీరేమనుకుంటున్నారు? ప్రియమని చూద్దాం. కృష్ణ గారు నాగేశ్వరరావు గారులా ఉన్నారే. బ్రహ్మానందం. బ్రహ్మానందం గారా? కాదు, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. డి అఖిల్. చూద్దాం. రెండు సరి. మీకు 20 గుణాంకములు. అలంకారం అంటే ఏమిటి? మామూలుగా అలంకారం అంటే అలంకరించుకోవడం, కానీ మీరు తెలుగు చదువుతున్నారు కాబట్టి, తెలుగులోనే ఎక్కువగా నిష్ణాతులు కాబట్టి అలంకారములు అంటే ఏమిటి రమీల చెప్తారా? అక్షరాల కలయిక. అక్షరాలు కలిపితే దానికి ఒక పదానికి అర్థం వస్తే అది అలంకారము. ఒక పద్యానికి శబ్ద రూపంలో గానీ అర్థ రూపంలో గానీ అలంకారం ఉంటుంది, అదే అసలైన పద్యం అనిపించుకుంటుంది అలంకారం ఉన్నప్పుడే. ఓకే అర్చన. డి నాగార్జున. సి నాగ చైతన్య. ఏ అమల. బి సమంత. ఆఖరి మాట. ఆఖరి మాట. ఏ అమల అలాగే ఉంది, చూద్దాము. సరిగ్గా చెప్పారు. బి ఎవరన్నారు? సమంత. ఓ, అంత మొత్తం ఒకటే కుటుంబం నుంచి వచ్చారు అందరూ. సమంత కూడా ఆ కుటుంబంలో కలిశారు కదా. చూద్దాం. సి నాగ చైతన్య. చూద్దాము. ఇది సరిగ్గా చెప్పారు. మరి డి నాగార్జున. నాగార్జున. సరిగ్గా చెప్పారు. మీకు 40 గుణాంకములు. వీళ్ళందరి గుణాంకములు చూద్దాము. మూడవ భాగము వదల బొమ్మాలి వదల. సరే, ఇవాళ తెలుగు భాష దినోత్సవమే కానీ మీరు మామూలుగా మాట్లాడండి, లేకపోతే మీరు చాలా రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు. మీకు ఎలా మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడేయండి. అదిగో నాకు కూడా రిస్ట్రిక్ట్ వచ్చేసింది. తెలుగు వాక్యమే కానీ మీకు రివర్స్ లో కనిపించబోతోంది. ఐడెంటిఫై చేస్తే బజర్ నొక్కండి. చూడండి. అర్చన. నేను తెలుగు బాగా మాట్లాడతాను. కరెక్ట్ గా చెప్పండి. నేను తెలుగు బాగా మాట్లాడతాను. చూద్దాం. నేను తెలుగు బాగా మాట్లాడతా. నువ్వు లేదు. -10. తెలుగు ఎలాగో బాగా మాట్లాడతాను అనే దానికే కదా నీకు పాయింట్లు పోయాయి. కాబట్టి ఈ ముగ్గురికి తెలుగు మాట్లాడే టాస్కే ఇచ్చేద్దాం. 1 నిమిషం పాటు మేమిచ్చినటువంటి టాపిక్ కు మీరు ఆంగ్ల పదం రాకుండా మాట్లాడాలి. సరేనా? లక్ష్మితో మొదలెడదాం. లక్ష్మి, నీకు మేమిచ్చే టాపిక్ వర్షం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వర్షం పడుతుంది, నేను కాలేజీకి వెళ్తాను, డైలీ వెళ్ళి వస్తాను. కాలేజ్ అయిపోయింది, ఒక మార్క్ పడిపోయింది. సరే చెప్పు ఇంకొంచెం. వెళ్ళి వస్తూ ఉంటాను, అలాగే ఫ్రెండ్స్ దగ్గర పోయింది. వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు ఆడుకుంటాను, వర్షం ఆగిపోయేంత వరకు బయట నిలబడతాను, వానలో బయటికి వెళ్ళకూడదు అయినా నేను వెళ్తాను, జలుబు చేస్తుందని తెలిసినా కూడా వెళ్తాను. సుమక్క, మీరు చెప్పండి, వర్షం పడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? వర్షం పడే ముందు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది, మబ్బులు కమ్ముకుంటాయి, చిన్న చిన్న చినుకులు పడగానే నాకు ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళం దాక్కుంటావే పైన అనే పాట గుర్తొస్తుంది. వెనువెంటనే నాకు వర్షం చిత్రం కూడా గుర్తొస్తుంది. వర్షం చిత్రం అనగానే నాకు ప్రభాస్ గుర్తొస్తాడు. ప్రభాస్ ఈ మధ్యకాలంలో చేసినటువంటి చిత్రం పేరు బాహుబలి. బాహుబలి 1వ భాగము, బాహుబలి 2వ భాగము, ఈ రెండిటికీ దర్శకత్వం వహించింది రాజమౌళి గారే. ఏమిటో పెద్ద తెలియనట్టు. దానికి సంగీత దర్శకత్వం వహించారు కీరవాణి గారు.
కీరవాణి గారు అనగానే నాకు వాళ్ళ ఆవిడ వల్లి గారు గుర్తొస్తారు. వల్లి గారు చాలా కష్టపడి బాహుబలి చిత్రం సభ్యులందరూ కూడా ఒక తాటి పైన నడిచేలాగా చేశారు. తాటి అనగానే నాకు తాటి ముంజలు గుర్తొస్తుంది. ముంజలు అనగానే నాకు చాలా ఇష్టము. వేసవి కాలం నందు మాత్రమే మనకి దొరకను. అయినను ఈ మధ్య కాలంలో ముంజలు మనకి దొరకటం లేదు, ఎందుకంటే తాటి చెట్టు ఎక్కేవాళ్లు మనకి కనపడటం లేదు. ఎక్కటం అనగానే నాకు గుర్తొస్తుంది, నేను చాలా మెట్లు ఎక్కి ఇక్కడికి వచ్చాను. ఇలా మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. నేను అడిగిందే వర్షం గురించి. నేను మీరు ఆ టాపిక్ తప్ప, అయ్యో అదేమిటి నువ్వు అలా చెప్పావు, నేను ఎక్కడ ఆగాను? మెట్లు. ఆ వర్షం పడేటప్పుడు మెట్ల మీద నడిచేటప్పుడు జాగ్రత్త, జారేటువంటి అవకాశం ఉంది. ఇంతటితో వర్షం అనేటువంటి మీరిచ్చిన ఈ పదము సమాప్తం. రజిత, మీకు ఆకలి? నాకు బాగా ఆకలి అయినప్పుడు స్వీట్స్ గాని అన్నం తింటా ఫస్ట్, తర్వాత అన్నం తిన్న తర్వాత స్వీట్స్ తింటా. స్వీట్స్ తీయనైనా తీయనైనా వస్తువు తింటా. ఇంకా ఆకలి అయినప్పుడు, ఇంకా ఎదుటి వాళ్ళకి ఆకలి అయినప్పుడు నాకు తోచినంత సహాయం చేస్తా. ఆకలితో ఉండేటువంటి బిచ్చగాడు అమ్మా అని ఒక రకంగా అరిస్తే, ఆకలి తీరిన బిచ్చగాడు అమ్మా అని ఇంకొక రకంగా అరువును. ప్రమీల, చీర బాబా అద్భుతం అసలు. నాకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ నాది నాకు కట్టుకోవడం రాదు. ఎవరన్నా కట్టిస్తే కట్టుకుంటాను. మీరు వస్తే ఇంకా రోజు రోజు ఒక చీర కట్టుకుంటాను. వేరే ఏమైనా మాట్లాడు చీర గురించి. మాట్లాడు. చీరలలో చాలా రకాలు ఉంటాయి, పట్టు, కొట్టు, కుట్టు. చీరలలో కంచి పట్టు చీరలు, గద్వాల చీరలు, వెంకటగిరి చీరలు, ఎన్నో చీరలు ఉన్నవి. మన సినిమాలలో కూడా చీరకి సంబంధించిన అద్భుతమైన ఒక పాట ఉన్నది. చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టుకొని ఆడతనం పెంచుకో. అలాగే చీర మన సంప్రదాయం వస్త్రము. గత కొన్ని సంవత్సరాలుగా అదే మన అమ్మగారు, మన అమ్మమ్మ గారు, వాళ్ళమ్మమ్మ గారు, వాళ్ళమ్మమ్మ గారు, వాళ్ళమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు కడుతూ వచ్చారు. పూర్వకాలంలో చీరని మగవాళ్ళు కూడా కట్టేవాళ్ళు. రాను రాను ఆడవాళ్ళకి ఆ పరిమితం అయిపోయింది. చీరని మగవాళ్ళు కూడా కట్టేవాళ్ళ? వాళ్ళు కట్టేదాన్ని చీర అంటారు. ఆహా, అవునా? తర్వాత అది పంచగా మారిందా? ఓహో, ఈ ఇంకత వరకు వాళ్ళకు ఉంచేసి తీసేసారన్నమాట. అర్థమైందిలే, చీరనే పంచలా కట్టేవాళ్ళు. ఇలా అని ఇలా పెట్టుకునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మీరు ఇన్ని విన్నారు కదా, మీకు నాకే పాయింట్లు ఇవ్వాలనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఇవ్వండి. సరదాగా ఇవ్వమంటారా? ఎవరికి ఇస్తారు? నాకు ఇష్టంగా మీకే ఇవ్వాలనుంది. నేను తీసుకొని ఏం చేసుకోను, అందుకే వాళ్ళకే ఇవ్వండి. రజిత అక్క. రజిత 10. తర్వాత లక్ష్మి. నా పాట తేట తెలుగు పాట. నా పాట తేట తెలుగు పాట. తెలుగా తెనుగా? తెలుగు. చూద్దాము. నా పాట తేట తెలుగు పాట. నా పాట తేనెలొలుకు పాట. ఏమిటో నేనే పాడినట్టుగా ఉంది కదా. 10 పాయింట్లు. నెక్స్ట్.
లక్ష్మి. భోజనంలో మీరు పెరుగు తింటారా? చూద్దాం. అది భోజనంలో మీరు పెరుగు వేసుకుంటారా? -10. ఈ 10 ఎవరికి ఇస్తారు? ప్రమీళ. ప్రమీళ 10. అందరూ పెరుగు తింటారుగా మాక్సిమం. నేను మజ్జిగ తీసుకుంటాను, పెరుగు కొంచెం వేడి చేస్తుంది కాబట్టి. ఆల్రెడీ కావాల్సినంత వేడి అయింది. అర్చన మీరు వేసుకుంటా? కంపల్సరీ వేసు. కొంతమందికి పెరుగు పడదు, ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచే పెరుగు పాలు ఇవేమి తినరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇవాళ? మీరు పెరుగు తీసుకుంటారా? తీసుకుంటా. పెరుగు అన్నంలోకి ఏం వేసుకుంటారు? ఉత్తి పెరుగు అన్నమేనా? ఉప్పా. మీరు? నేను పెరుగు కూడా వేసుకోను, చాలా ఇష్టం పెరుగు అంటే. ఏం వేసుకుంటారు? ఉప్పు కూడా వేసుకోను, పెరుగు అంటే చాలా ఇష్టం. అవునా? ఉత్తి పెరుగు అన్నమేనా? గడ్డ గడ్డ పెరుగు అన్నంలోకి అట్లా కలుపుకొని ముద్దలు ముద్దలు అలా తింటూ ఉంటే వెన్న ముద్దల్లాగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అందులోనూ అన్నం కొంచెం మెత్తగా ఉడికితే ఇంకా బాగుంటుంది. ఇక పెరుగు అన్నం మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు పట్టుకెళ్తూ ఉంటాం కదా. సాయంత్రం ఎప్పుడో ఉంటుంది ప్రయాణం. పొద్దున్నే మనం కట్టేసుకొని పెట్టుకోవాలంటే పాలు పోసేసుకొని కొంచెం పెరుగేసి తోడు పెట్టేసి అందులోకి తాళింపంతా కలిపేసి పెట్టుకుంటే రాత్రి తినేటప్పటికల్లా సరిగ్గా ఉంటుంది. నేను ఇదే ఫాలో అవుతా. చాలా మంది ఫాలో అవుతున్నారేమో ఇది. నెక్స్ట్. లక్ష్మి. తల్లి తండ్రి నేర్పిన మాతృభాష. చూద్దాం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఈ మధ్య వెస్టర్న్ పోకట్లకి పోయి టెక్నాలజీస్ అవన్నీ వాడుతూనే భాష మాట్లాడడం మర్చిపోతూ ఉన్నారు. నలుగురు కుర్రాళ్ళు కానీ లేకపోతే అమ్మాయిలు కానీ కలిసినప్పుడు ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు, కానీ తెలుగులో మాట్లాడితే అదేమిటో నామోషిగా కూడా ఫీల్ అవుతున్నారు. అదేమిటమ్మా, మనకి జన్మనిచ్చినటువంటి నేల, మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఇచ్చిన భాష మర్చిపోతే ఎలా? మాట్లాడాలి కదా. మాట్లాడాలి. మాట్లాడాలి. 10 పాయింట్స్. ఇవాళ నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఇంకో పాట వేసుకుందామా? కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయిన లేదే. నీ నా కన్నుల్లోనా, నీ నా నవ్వుల్లోనా, మౌనం మ్రోగించే భాష. Let me say M, you miss you, oh oh, K, you kiss you, oh oh, L, you love you, oh oh oh, hey, I love you. M, you miss you, oh oh, K, you kiss you, L, you love you. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. 4వ భాగము రాస్కోరా సాంబా. మొదటి సంభాషణ. ఈ సంవత్సరం నుంచైనా తిరుగుళ్ళు అవి మానేసి శుభ్రంగా ఆఫీసుకు వచ్చి బిజినెస్ చూసుకుంటూ బాగా సంపాదించి పైకి రావాలని దీవించండి. మీ బాబాయ్ చెప్పినవన్నీ చేసే నాకు వయసు ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదురా, అందుకే అవేం పట్టించుకోకు. నా యమనాన్ని కూడా నువ్వే ఎంజాయ్ చేయి. హ్యాపీ బర్త్డే. థాంక్స్ తాతయ్య. థాంక్స్. ఈ సంభాషణలో పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో ఎవరు? రజిత. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రోజు నాగార్జున గారి పుట్టినరోజు కాబట్టి మరోసారి హ్యాపీ బర్త్డే. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? అర్చన. మన్మధుడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. తర్వాత డైలాగ్.
తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు బంధువులందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా, అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్థం అవుతుందిరా? ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? లక్ష్మి. ఎంఎస్ నారాయణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం ఎంఎస్ నారాయణ దేని గురించి చెప్తున్నారు? రజిత. తెలుగు భాష గురించి. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఏమండి మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిట్స్ ఏనిరా, అలా ఎయిట్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఎయిట్ అలా చూస్తున్నా, పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడం. రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడనని చెప్పు. అలాగేనండి. ఏమండి మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వెయిట్ పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గాని జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువంటే నమ్ముతారు గాని తాడెక్కువంటే నమ్మరే. ఈ సంభాషణ ప్రకారం కృష్ణ భగవాన్ క్యారెక్టర్ ఏంటి? రజిత. సర్పంచ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణలో కృష్ణ భగవాన్ ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పమన్నాడు? రజిత. మినిస్టర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఏయ్ నీకు బీపీ వస్తే నీ చెంచగాలు భయపడతారేమో. నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, బీహార్, కర్ణాటక దేశం మొత్తం అనుకుంది. రేసులో నన్ను అందుకోవడానికి నేను రేసుకురాని కాదు, రెడ్ బుల్ తగిన సింహానిరా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? లక్ష్మి. అల్లు అర్జున్. ఫాస్ట్. రజిత. ఫాస్ట్. ప్రమీణ. బాలకృష్ణ. అర్చన. సంపూర్ణేష్ బాబు. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? లక్ష్మి. రేసుగుర్రం. ఫస్ట్ చెప్తే తెలియక చెప్పిందేమో అనుకున్నాను, పర్వాలేదు క్షమించేద్దాం అనుకున్నాను. సంపూర్ణేష్ బాబు చెప్పిన డైలాగ్ అని చెప్పిన తర్వాత కూడా ఇది రేసుగుర్రంలో ఏం చెప్పాలి నేను? ఫాస్ట్. రజిత. ఫాస్ట్. ప్రమీళ. బాగు పేమమ్మా. అర్చన. హృదయకాలయం. కాదు, ఇది సింగం 1 2 3. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. రజిత లీడ్ లో ఉన్నావు, ఏం కావాలో తీసుకో. లక్ష్మి. అర్చన. ప్రమీల. 5వ భాగము ఆటాడుకుందాం రా. ఇక్కడ మీకు మంచి బొట్టు బిళ్ళలు పెట్టాము, నేను ఇలా తీసుకొని మీరు ఎక్కడైనా అంటించుకోవచ్చు. తర్వాత ఈ బంతి అలాగే ఇది తీసుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పెట్టండి. ఇవి మేము తొడిగేసాం మీ చేతి, ఇప్పుడు దీన్ని ఇలా తొయ్యండి. అరేరేరేరే ఆలబో, ఇది ఎలకల బోను, మేము బంతి వేసేస్తాను. అక్కడ పడితే పాయింట్లు వస్తాయి, లేకపోతే రావు. ఒకవేళ అక్కడ కింద పడిపోయిందంటే మళ్ళీ బాల్ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టినందుకు 10 పాయింట్లు వస్తాయి, బాల్ అక్కడ పడినందుకు 10. అంటించిన స్టిక్కర్ మీద మళ్ళీ అంటించకండి, చూడ్డానికి బాగుండదు. రెడీ, 1 2 3 గో. నా ముక్కు పడక బాగుందా చెల్లి? సూపర్ అక్క.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 70 పాయింట్లు. రెడీ 1 2 3 గో. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది 80. రెడీ 1 2 3 గో. వెనక్కి పెట్టు కర్ర ఇచ్చింది ఎందుకు? నా నెత్తి మీద వేసి కొట్టడానిక. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది 9 90. రెడీ 1 2 3 గో. ఈరోజు రంగారెడ్డి లక్ష్మి విన్ అవుతుందా లేకపోతే నల్గొండ రజిత గెలుస్తుందా చూద్దాం. ఇవి నిజంగానే ఎలా కనబడుతున్నట్టే ఉంది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది 9 10 11 110 విన్న. మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్.